అన్నా, నేను ఒక వకీల్ సాగు ఎప్పుడు తెలుసుకున్నా, చట్టం తన పని తాను చేసుకుని పోతుంది, చేసుకుని పోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. చట్టం ముందు అందరూ సమానమైనది కూడా చాలా సందర్భాల లోపల అందరం చెప్తాం, అందరు ముఖ్యమంత్రులు చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తారు, హైడ్రా తన పని తాను చేసుకోపోతుంది అని చెప్తున్నాడు. చట్టం ముందు అందరు సమానమే అని చెప్తున్నారు. మరి పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్లు, ఐటో రైడ్లు అయితే ఇలా కొత్తగా అయినాయా అన్న? ఇలా ఫస్ట్ టైం అయిందా అన్న ఆయన మీద రైడు? రైడ్ చాలా సార్లు అయింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళ మీద, అక్రమంగా వ్యాపారం చేసిన వాళ్ళ మీద, ఇల్లీగల్ గా విదేశాలకు వెళ్లి గడియారాలు తెచ్చుకున్న వాళ్ళ మీద, తెచ్చిన గడియారాలకు లెక్కలు చెప్పిన వాళ్ళ మీద కేసులు అయితాయి. అంతా సాఫ్ సీదా ఉండి కుల్లం కుల్లా ఉంటే భయపడ్డాడు ఎందుకన్నా? పొంగులేటి గారు బీజేపీలకు వస్తారా? ఈడీ రైడ్ అయితే చెప్పమనురు మరి అన్న, ఈడీ రైడ్ చేసిర్రు బీజేపీలకు, రేపు పోతే నా మీద కేసులు ఆపమని అడుగుమనుండ్రి. ఎంత అన్యాయం ఉందంటే, ఈడీ రైడ్ అనేది చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి ప్రక్రియ. దానికి ఏదో మా పార్టీలకు వస్తే మేమేదో కేసులు ఇచ్చేస్తామని చెప్పి చెప్పడానికి చేస్తున్నాం అన్నట్టు మాట్లాడడం అనేది బాధాకరం, దురదృష్టకరం. పొంగులేటి గారి ఇంటి మీద జరిగినటువంటి ఈడీ రైడ్లకి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. మీ వ్యాపారంలో, మీ కుమారుని వ్యాపారంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే, దానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్లు వస్తే, అది ఐటీ అయినా, ఈడీ అయినా, ఇంకెవరైనా రైడ్ చేస్తారు తప్ప దానికి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. ఆడలేక మధ్యలో ఓడినట్టు చేసిన తప్పులు, తీసుకున్న అప్పులు, అక్రమంగా విదేశాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నటువంటి లోన్లు, డబ్బులు ఇంకేమన్నా ఉంటే బరాబర్ ఈడీ వస్తుంది. దాని గురించి భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏం లేకపోతే కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తారు, ప్రశాంతంగా ఉండండి. ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు దానికి చట్టం ముందు అందరూ సమానమే. మీరు, మేము, ఈ పార్టీ, ఆ పార్టీ, ఎర్ర జెండా, పచ్చ జెండా, మూడు రంగులు, రెండు రంగులు, దానికి చట్టానికి ఏమి ఉండదన్న? రంగు, రుచి, వాసన ఉండదు రా చట్టానికి. ఎవరి మీదైనా కేసు నిర్దేశించబడినప్పుడు ముందుకు పోతేనే ఉంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. కాబట్టి పొంగులేటి గారి మీద దాడులకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదన్న, ఇలా రఘునందన్ ఖమ్మం వస్తుండే దాడులు జరగలేదన్న. దాడులు ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆయన మీద గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, వాళ్ళ కుమారుని గడియారం పంచాయతీలో కూడా జరిగినాయి, నోటీసులు ఇచ్చారు, జరుగుతూనే ఉన్నాయి. వ్యాపారం చేస్తున్నప్పుడు అది సక్రమంగా లేకపోతే ఖచ్చితంగా ఈడీ వస్తుంది, ఐటీ వస్తుంది, నోటీసులు వస్తాయి. దాని గురించి పొంగులేటి గారు ఒకవేళ నిజాయితీగా వ్యాపారం చేసుకుంటే ప్రశాంతంగా ఉండుండ్రి. తప్పులుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ మంత్రి వర్యులు పొంగులేటి గారికి ఈ సందర్భంగా నేను సూచించదలుచుకున్నాను. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మా పార్టీ చేరలేదు కదండి. చేరకున్నా కానీ వాళ్ళు మరి బయటనే ఉన్నారు కదా, జైలు కోలేదు కదా. తప్పు చేసి ఆధారాలు దొరికిన తర్వాత పోతారు జైలుకి. మరి సోనియా గాంధీ మా పార్టీలోకి ఎందుకు రాలేదన్న? ఒకవేళ పొంగులేటి గారిని మా పార్టీలోకి తేవడానికి, ఒత్తిడి తెచ్చుకోవడానికి మేము ఈడీ రైడ్లు చేస్తే, ఉత్తగా పొంగులేటిలో, మహేష్ కుమార్ గౌడ్లో, బట్టీలో ఎందుకన్నా? మాకు ఏకంగా సోనియా గాంధీని, రాహుల్ గాంధీనే రైడ్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది, పార్టీ బంద్ అవుతుంది కదన్న. కాబట్టి ఇట్లాంటి ఆరోపణలన్నీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్, దెర్ ఈజ్ నో శాంక్టిటీ ఫర్ సచ్ టైప్ ఆఫ్ ఎలిగేషన్స్ అన్న. మాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం, ప్రేమ ఉండదన్న. చట్టం ముందు అందరూ సమానమే, చట్ట పరిధి లోపలనే అందరూ పనిచేయాలని చెప్పి భారత ప్రభుత్వం కోరుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అట్లే పనిచేయాలని మేము కోరుకుంటా ఉన్నామని.